यो गाइस वेलकम बैक टू माय चैनल वार्गव इन यूके गाइस ये रोज वीडियो करेंसी इन यूके यस गाइस मन वे प्लेस करेंसी तेसकोव मन चाल इंपॉर्टेंट काबट्टी मन रोज करेंसी गुरिंची माट्लाडुदाम या गाइस मन इंडिया में मन रूपीस एला अंटामो इक्कड यूके करेंसी पाउंड्स अंटारु अंड ఈ రోజు ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసి 98 రూపీస్ అన్నమాట. లైక్ 1 పౌండ్ ఈస్ ఈక్వల్ టు 98 ఇండియన్ రూపీస్ అండ్ ఇది డైలీ వ్యారీ అవుతుంది. అండ్ వన్ డే 94 ఉండొచ్చు అండ్ వన్ డే 98 ఉండొచ్చు. బట్ మినిమం వచ్చేసి మనకి 95 to 104 అలా ఉంటుంది. బట్ యాక్చువల్లీ యూకే కరెన్సీ నేమ్ వచ్చేసి పౌండ్ స్టెర్లింగ్ అండ్ దీని కోడ్ వచ్చేసి జీపీబీ గ్రేట్ బ్రిటన్ పౌండ్ అనమాట. మన ఇండియన్ రూపీకి కూడా సింబల్ ఉన్నట్టు ఇక్కడ పౌండ్ కూడా సింబల్ ఉంటుంది. అండ్ సింబల్ ఎలా ఉంటుంది అండ్ గైస్ కరెన్సీ అనేది ఇండియాలో ఎలా ఉంటుంది ఇక్కడ సేమ్ అలా ఉంటుంది. లైక్ మన ఇండియాలో 100 paisa ఈస్ ఈక్వల్ టు 1 rupee ఎలానో ఇక్కడ పెన్స్ అంటారు. లైక్ 100 pence ఈస్ ఈక్వల్ టు 1 pound అనమాట. బట్ మన ఇండియాలో ఇప్పుడు అట్ ప్రజెంట్ పైసా అనేది మనం వాడతలేము అండ్ 1 rupee తోటే స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంకా పెన్స్కి వాల్యూ ఉంటుంది. గైస్ మనం కరెన్సీకి వచ్చేస్తే ఎలా ఉంటుంది కరెన్సీ అంటే 2 types లైక్ 1 is notes అండ్ 1 is coins. అండ్ గైస్ ఫస్ట్ మనం కాయిన్స్కి వచ్చేస్తే కాయిన్స్ అనేది 1 penny నుంచి 2 pound వరకు ఉంటుంది. లైక్ మధ్యలో 1 penny 2 penny 5 pence 10 pence 20 pence 50 pence 1 pound అండ్ 2 pounds కాయిన్స్ అనేది ఓన్లీ 2 pounds వరకే ఉంటాయి. అండ్ తర్వాత మనకి నోట్స్ వచ్చేస్తాయి. అండ్ నోట్స్ వచ్చేస్తే మనకి 5 pound 10 pound 20 pound అండ్ 50 pound ఇవి గైస్ కరెన్సీ కాయిన్స్ అండ్ నోట్స్ అనమాట. బట్ మనం ఇప్పుడు కాయిన్స్ ఒక్కొక్కటి ఎలా ఉంటుందో చూద్దాం. లైక్ అండ్ గైస్ ఫస్ట్ కాయిన్ వచ్చేసి 1 penny అండ్ ఇది చాలా చిన్నగా ఉంటుంది సైజ్ అనేది. అండ్ ఇది మనకి బ్రాంజ్ అని చెప్పి బ్రాంజ్ కలర్ ఆర్ కాపర్ అని చెప్పొచ్చు. అండ్ ఇది చాలా చిన్నది సైజ్. అండ్ దీనిపైన క్వీన్ ఎలిజబెత్ పిక్చర్ ఎంగ్రేవ్ ఉంటుంది అండ్ 1 penny అని రాసి ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇది మీకు కనిపించవచ్చు బట్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేస్తే 2 penny ఇది 1 penny కానీ కొంచెం పెద్దగా ఉంటుంది. సేమ్ కాపర్ అలానే ఉంటుంది. బట్ ఇది కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తాను క్లారిటీగా. నెక్స్ట్ వచ్చేసి 5 pence అనమాట. అది ఇంకా చిన్న ఉంటుంది లైక్ సిల్వర్ కాయిన్. బట్ ఇది 1 penny కానీ చాలా చిన్న ఉంటుంది. సేమ్ దీనిపైన కూడా ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ ఎంగ్రేవ్ చేసి ఉంటుంది అండ్ 5 pence అని రాసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే 10 pence ఇది కొంచెం పెద్ద ఉంటుంది 5 pence కంటే. అండ్ సేమ్ దీనిపైన కూడా క్వీన్ ఎలిజబెత్ ఎంగ్రేవ్ చేసి ఉంటుంది అండ్ 10 pence అని రాసి ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ కాయిన్ సింబల్ ఉంటుంది విత్ క్రౌన్. వచ్చేస్తే మనకి 20 pence ఈ కాయిన్ కొద్దిగా చూడడానికి ఓల్డ్గా అనిపిస్తుంది అండ్ సర్కిల్లో కాకుండా కొంచెం షేప్ అనేది ఎడ్జస్ట్ ఉంటుంది. అండ్ సేమ్ దీనిపైన కూడా 20 pence అని రాసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే 50 pence ఇది కొంచెం పెద్ద ఉంటుంది కాయిన్ అనేది. 50 pence ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సేమ్ ఎడ్జస్ట్ ఉంటుంది ఈ కాయిన్ కూడా 50 pence అని రాసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1 pound అనమాట. ఇది మనకి కొంచెం చిన్నగా 50 pence కంటే చిన్నగా ఉండి బట్ థిక్గా ఉంటుంది అన్ని పెన్స్ కంటే. అండ్ ఇది మధ్యలో క్వీన్ ఎలిజబెత్ ఉంటుంది అంటే అది మధ్యలో సిల్వర్ ఉండి ఫుల్ ఎంగ్రేవ్ విత్ గోల్డ్ కలర్ అనమాట. అండ్ ఇది మనం చాలా ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు 1 pound అనేది. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి 2 pound అనమాట. 2 pound అనేది అన్నిటికంటే పెద్ద కాయిన్ అంటే కాయిన్స్లో అన్నిటికంటే సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూడా కొంచెం థిక్గా ఉండి సేమ్ మధ్యలో సిల్వర్ కోటింగ్ వచ్చి ఎడ్జస్ట్కి గోల్డ్ కోటింగ్ వస్తుంది అనమాట. గైస్ నెక్స్ట్ వచ్చేసి నోట్స్. అండ్ నోట్స్లో ఫస్ట్ చిన్న వచ్చేసి 5 pound అనమాట. ఇది డోంట్ వరీ గైస్ ఈ నోట్ అనేది పాలిమర్ అంటే ఇది ప్లాస్టిక్ అనమాట. అండ్ ఇది వాటర్ రెసిస్టెంట్. మేము ఫస్ట్ వచ్చినప్పటి నుంచి 5 pounds 10 pounds అనేది ఈ ప్లాస్టిక్లోనే ఉండే లైక్ పాలిమర్లోనే ఉండే. బట్ ఈ మధ్య 20 pound నోట్ కూడా ప్లాస్టిక్లా మార్చారు. అండ్ మీరు దీన్ని చూడవచ్చు 5 pound నోట్ 5 pounds అని రాసి ఉంటుంది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని. నెక్స్ట్ నోట్ వచ్చేసి మనకి 10 pound నోట్ అనమాట. అండ్ మీరు 10 pound నోట్ చూడవచ్చు ఇక్కడ. అది కొద్దిగా మనకి బ్రౌన్ కలర్లో ఆరెంజ్ కలర్లో ఇలా ఉంటుంది. ఇది 5 pound నోట్ కంటే కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది. సేమ్ దీనిపైన కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 10 pounds అని అలా రాసింది. దట్స్ ఇట్ ఇది కాదు 10 pound నోట్. అండ్ మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తుంది 10 pound నోట్ క్లారిటీగా అర్థమయ్యేటట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకి 20 pound నోట్ అనమాట. అది చూడొచ్చు మనకి ఇది 5 pound 10 pound కంటే కొంచెం పెద్దనే ఉంటుంది. అండ్ మేము ఫస్ట్ 2020 జనవరిలో యూకేకి వచ్చినప్పుడు ఇది పేపర్ నోట్ అనమాట. తర్వాత దీన్ని కూడా మార్చారు పాలిమర్కి. అండ్ 20 pound నోట్ అనేది 2 notes కంటే పెద్దగా ఉంటుంది. అండ్ వన్ సైడ్ వచ్చేస్తే క్వీన్ ఉంటుంది అండ్ ఇది వైలెట్ కలర్లో ఉంటుంది మోస్ట్లీ చూడొచ్చు. అండ్ దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు
గైస్ నెక్స్ట్ వచ్చేస్తే ఏం లేదు, 50 pound note. 50 pound note అనేది మనకి అసలు కనిపించదు, చాలా రేర్గా చూస్తాం మనం. అండ్ లైక్ మేము ఇండియా నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు కరెన్సీ ఎక్స్చేంజ్ అప్పుడు ఓన్లీ 50 pound notes ఇచ్చారు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం లైక్ మా సూపర్ మార్కెట్ వారి ఇక్కడికి వెళ్ళి 50 pound note ఇస్తే వాళ్ళు అందరూ షాక్ అయ్యారనమాట, ఏంది వీళ్ళ దగ్గర 50 pound notes ఇక్కడ అని. అండ్ ఆ 50 pound note వాళ్ళు డైరెక్ట్గా తీసుకోరు, దాన్ని చెక్ చేస్తారనమాట, లైక్ ఆ సూపర్వైజర్ వాళ్ళకి సంథింగ్ ఏదో స్కెచ్ ఆర్ ఏదో ఉంటుంది, దానిపైన రాసి చెక్ చేసుకుంటారు 50 pound note కాదు ఒరిజినల్ కాదు అని. అండ్ కొన్ని మెషిన్స్ కూడా ఉంటాయి వాటిని చెక్ చేసుకోవడానికి. అండ్ గైస్ ఇది గైస్ కరెన్సీ ఫ్రమ్ పెన్స్ టు 50 pound note వరకు ఇవి యూకే కరెన్సీ. బట్ 100 pound note కూడా ఉంటుందని నేను విన్నా, బట్ నేను ఎప్పుడు చూడలేదు, అనేది చాలా 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 రేర్ అనమాట. 100 pound note అనేది దాన్ని వైట్ నోట్ అని అంటారంట, ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది, బట్ ఇది ఎవరు ఎప్పుడు ఎక్కడ చూడరనమాట. అండ్ గైస్ ఇది యూకే కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, చీస్.